నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, కోటి మందిని ఐదేండ్లు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినక్క, నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా, ఎవరన్నా తల్లెలు ఏమైనా పెట్టుకుంటే నేను గుజుక తిన్నానా, పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా, లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా, ఆయనకున్న జన్వాడల్లో ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమని అడిగినా, నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 500,000 రూపాయలు ఇచ్చిన, ఇవాళ 100,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం, మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1,00,000 మంది కానీ 1,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమన్నా తప్ప, ఇదేమన్నా మోసమా, ఇది ఎవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి, ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు? మా అక్కల సెల్లెళ్ళు మాకు అంత ముద్దు కాదా? మా అక్కల సెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప, మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాని ఆ కుటుంబం నుంచి వచ్చినని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నా. వాళ్ళ కడుపుల ఒకటే బుగులు అవుతుంది, అరే ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని దొరలే కూసోవాలి నా కుర్సీలా, వ్యవసాయదారులు కూసోవద్దా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు, 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులు ఏమన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్దా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతో మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరు. మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కల్లారా, చూసుకుంటూ ఊరుకుందామా? లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క, ఎవడొచ్చినా సరే ఇంటి ముందలకు వస్తే ఓటు అడగనికి వస్తే చేయి జాపమని, రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టారు, అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం, మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 15 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి, మనం మండించిన ఒడ్లు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే, లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇలా మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమి ఇయ్యలాక బీజేపీ వాడు ఒకటి బయలుదేరాడు మాకోసారి ఏంటని. ఏందా మీకోసారి ఇయ్యనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు? రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు, ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇల్లు ఇస్తా అన్నారు, ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాలో స్విస్ బ్యాంకులో ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి 15,00,000 రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ. ఇవాళ అమిత్ షా వచ్చిండట, ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా, తెలంగాణలో నీ కోట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళిస్తున్న నరేంద్ర మోడీ, తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి సీకట్లో ఒప్పందం చేసుకొని వాడో 9, వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు సీకటి ఒప్పందాలి కేసీఆర్ పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు, ఇంకా కూడా సిగ్గు రాలే మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్నా సీకటే వారాలి. అందుకే అక్కల్లారా, ఇవాళ 100,000 మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది, రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు, కరెంటు వైర్లలాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 100,000 మంది పరేడ్ గ్రౌండ్ లో కవాతు తొక్కిండ్రు, రాబోయే రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే, రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది నాది, మా బట్టన్నది మా ఉత్తమన్నది మా సురేఖక్కది మా సీతక్కది, వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది, ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి. ఎవరికి ఏది ఇచ్చినా మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరు చేయి పైకెత్తి చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్.